విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము నాలుగు రాశులు, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, అలాగే కర్కటక రాశి వారికి జీవితంలో దేని గురించి ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. యాక్చువల్లీ ప్రతి ఒక్క వ్యక్తికి బాధ కలగడం స్వాభావికం. అంటే మన కోరికల వరకనే బాధలు వస్తుంటాయి లైఫ్ లోపల, దాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ విశేషంగా కొన్ని రాశుల వారికి ఆ వ్యక్తిగతంగా దానికి సంబంధించిన సమస్య ఎక్కువగా వస్తుంటాయి అని, అలాగే అది దేని వల్ల అవుద్ది, దాని నుంచి బయటపడాలంటే, ఆ బాధ నుంచి బయటపడాలంటే చేయాల్సిందేంటి, తెలుసుకోవాల్సిందేంటి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇది ఎవరికైతే జ్యోతిషం నేర్చుకుంటున్నారో, ఎవరికైతే జ్యోతిషం పట్ల చాలా చాలా ఎక్కువ విశ్వాసం ఉందో, ఎవరికైతే జ్యోతిషం పట్ల చాలా ఎక్కువ ప్రేమ ఉందో, అలాంటి వారికి ఇది చాలా ఈ వీడియో ఏదైతే ఉందో చాలా సంతోషంగా అయితే ఉండబోతుంది అని. ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ రాశి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో, ఎందుకంటే దీని లోపల కాస్త నేను నెగటివ్ కూడా మాట్లాడబోతున్నాను. కాబట్టి కొన్నిసార్లు నేను చెప్పబోయే విషయాలు మీకు కాస్త బాధ కలిగించవచ్చు, తప్పు కాదు. కానీ నిజం లోపల బాధ కూడా తప్పకుండా ఉంటూ ఉంటుంది, దాన్ని మనం జీర్ణించుకుంటేనే బాగుండగలుగుతాము అని. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి ఇలాగే అవుద్దని ఎక్కడ రాసింది లేదు. కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే, ఇలా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎవరికైతే ఉందో వాళ్ళకి తెలుసు, వాళ్ళు అనుభవించుతున్నారు, వాళ్ళకి అనుభవం నడుస్తుంది కాబట్టి వాళ్ళు తప్పకుండా చెప్పగలుగుతారు. కానీ కొందరు ఏంటంటే బాధ వల్ల చెప్పరు, కొందరు ఏంటంటే కాస్త భయం వల్ల చెప్పరు, మరి కొందరు కాస్త సిగ్గుపడుతుంటారు చెప్పడానికి. అంటే నాతో ఇలా జరుగుతుంది చెప్పడానికి కాస్త మంచిగా అనిపించదు, బాగా అనిపించదు అని చెప్పాలి కొందరు. పర్వాలేదు, ఈరోజు మనం మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కటక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. వీళ్ళు జీవితం లోపల దేని వల్ల ఎక్కువ బాధపడతారు, లేకపోతే దేని వల్ల వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి జీవితం లోపల ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి. మేషరాశి వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ లైఫ్ లోపల ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీ. మీకు అనిపించదు ఫ్యామిలీ వల్ల ప్రాబ్లం వాళ్ళకి ఎందుకు అవుద్దని, మీకు కూడా అనిపించదు. ఎందుకంటే ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ అవుతుంటుంది, కానీ ప్రాబ్లం ఎలా అవుతుంటుంది అది మేషరాశి వారే చెప్పగలుగుతారు. ప్రతి ఎవరు చెప్పలేరు, అది మేషరాశి వారే చెప్పగలుగుతారు. ఫ్యామిలీ వల్లనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఫ్యామిలీ వల్లనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అని. ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ జీవితం లోపల పని. పని వల్లనే వాళ్ళ లైఫ్ లోపల ప్రాబ్లం ఉంటుంది. ఎలాంటి పని, ఏ పని చేయాలి అర్థమైన కాలేని స్థితిలో ఉంటారు చూడండి, ఆ పని వల్ల వాళ్ళకి లైఫ్ లోపల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇది నేను చెప్పింది మీకు అర్థమైంది నాకు తెలుసు, కానీ ఇది నిజమా అబద్ధమా అది మీకే తెలుసు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, చూసారవచ్చు, దాన్ని ఇప్పుడు అనుభవించి ముందుకెళ్ళారు కావచ్చు. కానీ ఇది తప్పకుండా మేషరాశి వారి జీవితం లోపల జరిగి తీరుద్ది, ఉండి తీరుద్ది. జరిగే కన్నా జరిగి ఉంటుంది, కొందరు జీవితం లోపల రాబోతుంది కావచ్చు. మేషరాశి వారికి ఇలా ఉంటుంది. రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి జీవితం లోపల, లైఫ్ లోపల ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వృషభ రాశి వారి ప్రాబ్లం ఏంటంటే పని బ్రహ్మాండంగా చేస్తారు, పని చాలా బాగా చేస్తారు, ఈ పనికి లోటు అస్సలు ఉండదు, కానీ గుర్తింపు అస్సలు రాదు, గుర్తింపు అస్సలు రాదు. వీళ్ళ అధికారులు ఎవరైతే ఉంటారో, వీళ్ళు ఎక్కడ పని చేసినా ఇంట్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు, వీళ్ళని తొక్కడానికి ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర టాలెంట్ అంత ఎక్కువగా ఉంటుంది, వీళ్ళ తపన నిరంతరంగా ఏంటంటే గుర్తింపు కోసం తపన ఉంటుంది. నేను చేసిన పని మీరు చెప్పారు, నేను చేశాను పని, కానీ ఆ పనికి గుర్తింపు రావాలి కదా, గుర్తింపు లేకపోతే చేసిన పనికి వ్యర్థం అయిపోతుంటుంది కదా, అది వీళ్ళ తపన. వృషభ రాశి వారు అందరు ఇలాగే జరుగుతూ వాళ్ళ జీవితం లోపల.
అది ఎవరైతే వృషభ రాశి వారు అది వాళ్ళకే అర్థమవుద్ది. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఎంత కష్టపడ్డారో, ఎంత పేరు వచ్చిందో, ఎంత పేరు పోయిందో అది వాళ్ళకి తెలుసు. రెండోది ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది. లైఫ్ లోపల కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారు. వృషభ రాశి వారు ఎవరైనా మీరు తీసి చూడండి, వాళ్ళ ఏజ్ 42 వరకు, ఏంటి వాళ్ళ ఏజ్ 42 వరకు లైఫ్ లోపల కన్ఫ్యూజన్ ఎక్కువగానే ఉంటుంది. తక్కువ వయసు నుంచి వీళ్ళ కెరీర్ మొదలవుతుంది, తక్కువ వయసు నుంచి జీవితం మొదలు చేస్తుంటారు. కానీ 42 వరకు వీళ్ళ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుంది అంటే, నేను చేస్తుంది రైటా రాంగా అని తీసుకున్న నిర్ణయం రైటా రాంగా, ప్రతి క్షణం ప్రతిరోజు వీళ్ళు ఒక తపనలో ఉంటుంటారు, నేను చేస్తుంది తప్పైతే కాదు కదా, ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు అని. పని కూడా ఆ రకంగా బాగా చేస్తారు కానీ పేరు కూడా ఆ రకంగా రాదు. అంటే ఏజ్ 42 వరకు వీళ్ళ లైఫ్ లోపల ఒకటి పని వల్ల, రెండోది గుర్తింపు వల్ల ప్రాబ్లమ్స్ నిరంతరంగా ఎదుర్కొంటుంటారు ఏజ్ 42 వరకు. ఈ ఏజ్ 42ని ఎందుకు చెప్పాను, భవిష్యత్తులో దీని గురించి నేను తప్పకుండా మాట్లాడతాను. మూడో రాశి మిథున రాశి. మిథున రాశి వారి జీవితం లోపల మొట్టమొదటిది భయం ఏదైనా ఉందా అంటే అది ఒక్కటే ఉంది, వాళ్ళే వాళ్ళ పెద్ద భయం, వాళ్ళే వాళ్ళకి పెద్ద భయము, వాళ్ళే వాళ్ళకి పెద్ద సమస్య. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే అది మిథున రాశి వారికే తెలుసు. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే అది మిథున రాశి వారికే తెలుసు, వాళ్ళే వాళ్ళకి పెద్ద సమస్య. ఇందులో చాలా ఉంది, వాళ్ళే వాళ్ళకి పెద్ద సమస్య అంటే ఇందులో చాలా ఉంది, అన్నీ వచ్చాయి ఇందులో. 1 నుంచి 12 భావాల వరకు అన్నీ వచ్చాయి ఇందులో. కాబట్టి ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి, అది కూడా చెప్తాను అర్థం చేసుకోండి. వీళ్ళ జీవితం లోపల ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, దేనికోసమైతే వీళ్ళు అప్పు చేస్తారో దానికోసం ఆ అప్పుని అస్సలు ఉపయోగించరు. దేనికోసమైతే వీళ్ళ జీవితంలో వీళ్ళ లైఫ్ లోపల అప్పు చేస్తారు, డౌట్ లేకుండా లైఫ్ లోపల అప్పు చేస్తారు మిథున రాశి వారు. కానీ దేనికోసమైతే అప్పు చేశారో దానికోసం అస్సలు దాన్ని ఉపయోగించరు. అది వీళ్ళ పెద్ద బిగ్ మిస్టేక్. వీళ్ళది అది అవునా కాదా వాళ్ళకే తెలుసు, కానీ ఎక్కువ శాతం కాదే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేనికోసం అయితే అప్పు చేశారు దాని గురించి అస్సలు ఉపయోగించలేదు వాళ్ళు. వాళ్ళకి తెలుసు అది ఎందుకు అలా జరిగింది, ఎందుకలా జరుగుతుందో అని. నాలుగో రాశి కర్కటక రాశి. ఈ కర్కటక రాశి వారి జీవితం లోపల మొట్టమొదటిది అలాగే లాస్ట్ వరకు బిగ్ ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే వాళ్ళ మనసు. ప్రతి ఒక్క వ్యక్తికి మనసు ప్రాబ్లం ఉంటుంది, కానీ కర్కటక రాశి వారికి పెద్ద ప్రాబ్లం వాళ్ళ మనసు. ఇది ఎవరికైతే కర్కటక రాశి వారినలో వాళ్ళకే అర్థమవుద్ది. మనసు అంత భయంకరంగా ఉంటుంది, అది అంతా ఇంత మనకు కనిపించదు కానీ పరోక్షంగా ఉండి దాని వేషాలు చాలా భయంకరంగా ఉంటాయి. దాని వేషాలు, దాని మాట్లాడే విధానము, అది చెప్పే మాటలు, దాని ఇచ్చే ఆర్డర్, అది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది కానీ దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంటుంది అని. ఇంకో మాట ఏంటంటే, కర్కటక రాశి లైఫ్ లోపల మీరు జీవితం లోపల సక్సెస్ఫుల్ అవ్వాలి, చాలా మంచి పేరు సంపాదించాలని అనుకున్నట్లయితే ఆడవాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి. ఇది ఒక రామబాణం. కర్కటక రాశి వారి లైఫ్ లోపల ముందుకెళ్ళాలంటే ఆడవాళ్ళ నుంచి దూరంగా ఉండండి, లేకపోతే ప్రతి స్త్రీని మాతృస్వరూపంతో పూజించండి. ప్రతి స్త్రీని మాతృస్వరూపంలో పూజించండి, మీ లైఫ్ లోపల తప్పకుండా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఎలా అయితే ఒక కథ ఉంది, ఆ కథకి ఇప్పుడు మాట్లాడటానో మాట్లాడచ్చు నాకు తెలీదు, కానీ వద్దు ఇప్పుడు, తర్వాత టైం వచ్చిన తర్వాత ఆ కథ గురించి చెప్తాను కర్కటక రాశి వారికి. కానీ పాయింట్ ఏంటంటే, కర్కటక రాశి వారు బిగ్ మిస్టేక్ ప్రాబ్లం, వాళ్ళ మనసు మాట వాళ్ళు వినడం వల్ల లైఫ్ లోపల ఫెయిల్ అవుతారు. రెండోది, ఆడవాళ్ళ విషయాల లోపల చాలా కమిట్మెంట్ అయి ఉండండి, కమిట్మెంట్ అయి ఉండండి, లేకపోయినట్లయితే మీ కెరీర్ స్పాయిల్ మీ చేతులతో మీరే చేసుకుంటుంటారు. ఈ నాలుగు రాశి వారి జీవితం లోపల బిగ్ ప్రాబ్లం ఏవైతే చెప్పానో అవి ఇవే ఉండబోతున్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటారు నాకు ఈ సమస్య వచ్చింది ఆ సమస్య వచ్చింది, కాదు, ఇదే పెద్ద సమస్య. మీరు కనుక దీన్ని సొల్యూషన్ చేసినట్లయితే, మీరు కనుక దీన్ని క్రాక్ చేసినట్లయితే మిగతా సమస్యలు మీకు చాలా ఈజీగా, మీరు దాన్ని ముందుకు వెళ్ళగలుగుతారు, మిగతా సమస్యలు మీరు దాని నుంచి చాలా ఈజీగా బయటపడగలుగుతారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా పెద్ద సమస్య ఉండబోతుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం, ఇది నిజము. మీకు ఇది ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది ఏ పుస్తకాల్లో చెప్పింది లేదు, మళ్ళీ చెప్తున్నా, ఇది నా అనుభవంతో పాటు చాలా మంది చూడడం జరిగింది, చూసి దాని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికైతే ఇలా ఉందో ప్రాబ్లం, వాళ్ళు తప్పకుండా చెప్పడానికి మీరు ప్రయత్నించండి. నాకు కాస్త సంతోషం కలుగుద్ది, నేను ఇంకా చాలా రీసెర్చ్ చేస్తున్నాను, ఇంకా భవిష్యత్తులో
ప్రతి ఒక్క రాశి గురించి చెప్పడానికి నేను కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు నేను కూడా ప్రయత్నించుతుంటా. నేను జ్యోతిష్యంలో ఒక చిన్న విద్యార్థిని, నాకన్నా చాలా ఎక్కువ తెలిసిన వారు చాలా మంది ఉన్నారు, కానీ నేను నిరంతరంగా ఏదో ఎంతో కాస్త నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. మీ అంత జ్ఞానం అయితే నాకు లేదు, కానీ ప్రతిరోజు కొద్ది కొద్దిగా మీకోసం నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. రేపటి రోజున మనము సింహరాశి, కన్యారాశి, తులారాశి, అలాగే వృశ్చిక రాశి వారి గురించి మనం బిగ్ మైనస్ పాయింట్స్ కూడా తెలుసుకోబోతున్నాం. శ్రీమాత్రే నమః.